Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So, మీరు అందరు టైటిల్ చూసి ఉంటారు, వెల్కమ్ హోమ్ ద స్ట్రీట్ 666-75. మరి ఏది బండి? బండి అయితే లేదు, ఇది స్ట్రీట్ 666 అనుకోకండి. దిస్ ఈజ్ ఆర్ జీటీ, కనిపిస్తుంది రిమ్ ఎస్ఎస్ మోటో. సో జీటీ ఈజ్ యాక్చువల్లీ సోల్డ్, అంటే ఐ హ్యావ్ గాట్ ద సెల్లర్, బట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత నేను ఇస్తాను చెప్పిన బండి, లేకపోతే మళ్ళీ అది తీసుకెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసినారనుకోండి నాకు పిడి పడిపోతుంది. బట్ వేర్ ఇస్ ద స్ట్రీట్ 666 చెప్తా, బట్ బిఫోర్ దాట్ లెట్స్ రూల్ ద ఇంట్రో. బట్ డెఫినెట్లీ వన్ డే ఐ విల్ టేక్ దిస్, ఐ విల్ డూ జస్టిస్ టు దిస్ బైక్ మ్యాన్. వాట్ అ ఫకింగ్ స్ట్రీట్ 666, యాడ్ అన్ ఆరో ఆర్ అన్ ఎస్సి ప్రాజెక్ట్. Ladies and gentlemen, boys and girls, welcome back to the Moto Vlog. Today, the first video on the Triumph Street 666-75. సో ఈ వీడియోలో అయితే బండి గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు, ఎందుకంటే దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను నేను. ఈ స్పెసిఫిక్ మోడల్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి చాలామంది అయితే బండి ఫస్ట్ అండ్ అనుకున్నారు. నో, ఐ గాట్ ఇట్ యాజ్ అ యూజ్డ్ బైక్ అనమాట, అండ్ సర్ప్రైజింగ్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ డన్ 5,000 kilometers. నా బండి, ఈ బండి నా చేతిలోకి వచ్చినప్పుడు ఓన్లీ 5,100 kilometers ఎంతో తిరిగింది. దాని తర్వాత నేను గట్టిగా టెస్టింగ్ చేపించిన దీన్ని ట్రయంఫ్ యూనో డీలర్షిప్స్కి తీసుకెళ్ళినా. ఈ వీడియోలో అయితే నేను బండి గురించి ఎక్కువ మాట్లాడాను, నేను పర్సనల్గా నా స్టోరీ గురించి చెప్దాం అనుకుంటున్నా, లైక్ ఈ బండి వరకు నేను వచ్చిన జర్నీ ఏంది అసలు ఏందని చెప్పేసి. బండి గురించి డెఫినెట్ మన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే బండి మన దగ్గరనే ఉంటుంది, ఏడికి పోదు. స్టార్టింగ్ ఫ్రమ్ షైన్, ఈరోజు నా దగ్గర స్ట్రీట్ 666-75 ఉంది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలా విషయాలు ఉన్నాయి, నేను చాలా ఎవరికి షేర్ చేసుకోలేదు, చాలామంది నా ఫ్రెండ్స్కి కూడా తెలియదు ఈ విషయం. యూనో, నేను ఎప్పుడు ఆ సింపతి సైడ్ తీసుకోవాలి ఎవరి దగ్గర అని అనుకోలేదు. కానీ టుడే ఐ టెల్ యూ వెరీ గుడ్ స్టోరీ ఆఫ్ మైన్, అండ్ యూనో అదేదో సింపతి కోసమో అదేది కాదు, ఎవరు నాకు సింపతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏంటంటే, ఒకరికి మోటివేషన్ లాగా అనుకోండి. నా అప్పుడు నేనున్న పొజిషన్లో చాలామంది ఇప్పుడు కూడా ఉండొచ్చు. బ్యాక్ ఇన్ 2018, 2019, 2020లో కూడా ఆల్మోస్ట్ అనుకోండి సగం వరకు, ఐ యూస్ టు రైడ్ ఓలా రైడర్ అంటే ఓలా స్కూటీ కాదు, ఒక ఓలా రైడర్ లాగా నేను రైడ్ చేస్తుండే నా షైన్ మీద. ఐ యూస్ టు డూ ఓలా రైడ్స్ ఆన్ మై షైన్. ఇది ఎవ్వరు తెలియదు విషయం, హార్డ్లీ 3 or 4 people నో ఇట్. అండ్ నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన అనమాట. ఇట్స్ నాట్ దట్ మై ఫ్యామిలీ ఇస్ నాట్ వెల్ టు డూ, మై ఫ్యామిలీ ఇస్ గుడ్, దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, యూనో ఒకరి దగ్గర చేయి దాపాల్సిన అవసరం మనకు లేదు. బట్ కాకపోతే ఏంటంటే, ఐ నెవర్ వాంటెడ్ టు టేక్ మనీ ఫ్రమ్ మై ఫ్యామిలీ. నేను మా డాడీని మండడినా, హీ వాజ్ సమ్హౌ నాట్ కంఫర్టబుల్ బయింగ్ మీ అ బైక్ అండ్ ఆయనకు భయం ఉండే అనమాట. అండ్ డాడీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే నాకు గలీజ్ అనిపించేది, అందుకని చెప్పేసి ఐ యూస్ టు రైడ్ ఓలా. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. నేను మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి వెళ్తుండే అనమాట. వెళ్ళి చాలామంది తెలుసో లేదు, జేబీఎస్ దగ్గర బాగా రైడ్స్ వస్తే ఓలావి, ఎందుకంటే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎవరో ఒకరు ఊరు నుంచి వస్తూనే ఉంటారు. సో అలా ఏంటంటే, మనకు గట్టిగా కస్టమర్స్ వస్తారు. సో ఐ యూస్ టు స్టార్ట్ అట్ 5, మెల్లగా ఒక 7:30, 8 వరకు చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్తుండే. అండ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1-2 hours గ్యాప్ తీసుకొని ఒక 7:30, 8 స్టార్ట్ చేసి నైట్ మళ్ళీ ఒక 12 వరకు, లేకపోతే 12 దాటైతే నేను ఎక్కువ చేయకపోతున్నాను, అప్పుడప్పుడు 1:30, 2 వరకు కూడా చేస్తున్నాను అనమాట వీకెండ్స్ అయితే. సో 11:30, 12 వరకు అయితే ఐ యూస్ టు రైడ్ ఓలా. దాట్ వాజ్ మై పాకెట్ మనీ, నేను అట్లా సేవ్ చేసుకొని ఐ లేటర్ ఇన్వెస్టెడ్ దాట్ మనీ. తర్వాత నేను ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన ఓలా ఊబర్ అన్ని నడిపి నేను కొంచెం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి మనం కూడా కొంచెం పైసలు వచ్చిన తర్వాత యాక్చువల్లీ అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ దానికన్నా కొన్ని రోజులు ముందు ఒక బైక్ ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బైక్ కొనాలని ఉండే, కొనలేకపోయినా ఇంట్లో ఇప్పలేదు సరే అని చెప్పేసి ఐ గాట్ ది జీటీ. మీ అందరు తెలుసు జీటీ 666 స్టోరీ, అప్పుడు ఐ డెంట్ గెట్ ఇట్ అదే అని చెప్పేసి. తర్వాత జీటీ కొన్నా మీ అందరు తెలుసు ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉంటుందే ఉంటుంది. అండ్ చాలామంది యూనో జీటీ ఉన్నర్స్ అందుకే నచ్చాను అనమాట, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ బండిలో. అండ్ ఒకసారి బ్రో నడిపి చూడు, లేకపోతే చూసి చెప్పు ఏందో అని చెప్పేసి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరి బండిని నడిపి నేను చెప్పలేను, సో నా బిజీలో నేను ఉంటాను కాబట్టి చాలామందికి నేను నచ్చాను అనమాట. బట్ డెఫినెట్లీ మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు మెసేజ్ చేసి ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. నాతో అయినంత వరకు నేను అందరికీ రెస్పాండ్ ఇచ్చిన, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసిన. సో ఎవరన్నా జీటీ వల్ల ఇప్పుడు నేను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ వీడియో చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ ఆన్ చేయండి, డిడ్ ఐ ఎవర్ హెల్ప్ యు ఆర్ నాట్.
తర్వాత కమింగ్ టు స్ట్రీట్ ట్రిపుల్ స్టోరీ, ఈ బండి నేను ఎందుకు తీసుకున్నా, లేకపోతే ఇది ఈరోజు నా చేతిలో ఎట్లుందని చెప్పేసి తర్వాత నేను చెప్పినా కదా మీ అందరికి అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చెప్పి. అబ్రాడ్ నేను వెళ్ళట్లేదు, ఐ డ్రాప్ ద ప్లాన్ 15-20 డేస్ బ్యాక్. ఐ డిసైడెడ్ నాట్ టు గో అబ్రాడ్. ఇప్పుడు వాళ్ళకే సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకా మనం వెళ్ళి మళ్ళీ అక్కడ ఐ డెంట్ ఫీల్ దాట్ వాజ్ అ గుడ్ కెరియర్ ఆప్షన్ ఓవర్ దేర్. సో అందుకని చెప్పి నా ప్లాన్ డ్రాప్ అయినా. ఇమీడియట్లీ ఆ ఫ్యూ డేస్లో ఐ వెంట్ టు ద ట్రయంప్ షోరూమ్. తర్వాత నేను ఆ బండి చూసిన స్ట్రీట్ 777-765 చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే కొందాం ఈ బండి, కొందాము ఒక 3-4 మంత్స్ కొందాం. ఎందుకంటే నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసిన అనమాట ఈ రీసెంట్ టైమ్స్లోనే, చాలా డబ్బులు అనేవి బయట ఇన్వెస్ట్ చేసిన బిజినెస్లో కానీ దేనికన్నా కానీ. అండ్ సాబు స్పెక్కి కూడా ఒక పెద్ద ఇది చేంజ్ చేసిన ఏంటంటే వీ హ్యావ్ కనెక్టెడ్ విత్ వే టు స్పీడ్ తెలంగాణకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్ మనమే, ఎగ్జాస్ట్కి కానీ ఎయిర్ ఫిల్టర్స్కి కానీ ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్స్కి కానీ. సో ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ అ బైక్. సో దర్ ఈస్ వన్ మేజర్ గాయ్ హూ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ మై లైఫ్, మై కజిన్ బ్రదర్ పూనన్న అని చెప్పేసి. సో అన్న ఏమన్నాడంటే, నేను అన్నకి చెప్పినా 765 నడిపిన, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్, ఐ వాంట్ టు గెట్ ఇట్, కాకపోతే ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత చూద్దాం మనము, విల్ ప్లాన్ సంథింగ్ లైక్ దాట్ అన్న అని చెప్పిన. అన్న ఇమీడియట్ ఏం చేసినా, అరే వద్దురా హబైబా యూ అప్గ్రేడ్ పెడితే 1-2 ఇయర్స్. నాకు ఏంటంటే బండి చాలా జల్దీ బోర్ కొట్టేస్తుంది అనమాట, ఎందుకంటే బండి బోర్ అంటే అవి నాకు అలవాటు అయిపోతుంది పవర్ బేసికలీ. నా ప్లాన్ ఏముండే అంటే ఒక స్ట్రీట్ ట్రిపుల్ తీసుకుని ఒక 1-1.5 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక R1కి అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి ఉండే. సో మా కజిన్ అన్న ఏమన్నాడంటే, అది ఒక పని చేయి నువ్వు ఫస్ట్ హ్యాండ్ తీసుకోకు, గో ఫర్ ద యూజ్డ్ వన్, యూజ్డ్ వన్ తీసుకున్న తర్వాత నువ్వు ఎట్లా అప్గ్రేడ్ అవుతావు కాబట్టి అప్పుడు నువ్వు అది అమ్మేసినా నీకు పెద్ద ఏమో డెప్రిసియేషన్ ఏమి ఉండదు, హార్డ్లీ ఒక 2-3 లాక్స్ లాస్లోకి వెళ్తావు నువ్వు అనుకున్న. అబ్బాయి ఇప్పుడు కొంటాం కదా, కొన్నప్పుడు చూద్దాంలే, ఒక 3-4-5-6 మంత్స్ ఉంది కదా, మెల్లగా ప్లాన్ చేద్దామని చెప్పి మీ కాన్వర్సేషన్ అయిన సాయంత్రమే అన్న నాకు ఈ బండి చూపించింది అనమాట. అరే ఒక స్ట్రీట్ ట్రిపుల్ ఉంది, నువ్వు కొంటావా, మరి ఏమంటావు, ఒకసారి చూద్దామా ఏంది సంగతి అని చెప్పేసి. తర్వాత నేను కూడా బండి చూసిన, నాకు కూడా నచ్చింది, చాలా తక్కువ తిరిగింది, ఆయన లిస్టింగ్ చేసినప్పుడు 4700 కిలోమీటర్స్ తిరిగింది అనమాట. దాని తర్వాత ఓనర్ వచ్చినారు, నాకు కాల్ చేసినారు, లొకేషన్ పెట్టినారు. సర్ప్రైజింగ్లీ ఆయన ఒక 5-6 హౌసెస్ పక్కనే ఉంటాడు అనమాట, మా ఇంటి దగ్గర నుంచి ఒక లిటరలీ ఒక 5-6 ఇల్లులు పక్కనే ఉంటాడు అనమాట. అండ్ నాకు అంతవరకు తెలియదు ఆయన స్ట్రీట్ ట్రిపుల్ ఉంటుంది అది అని చెప్పి. నేను యాక్చువల్లీ బండి నిజామాబాద్లో ఉంటుండే, సో ఆయన నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టిండు అనమాట. సరే అని చెప్పి వెళ్ళినా, బండి చూసిన, ఐ లవ్ ద బైక్. సో ప్రైస్ నెగోసియేషన్స్ అయిన తర్వాత ఓనర్ని కలవనీకి వెళ్ళినప్పుడు, ఓనర్ వాళ్ళ కజిన్ ఈజ్ ఆల్సో మై సబ్స్క్రైబర్ అనమాట, చాలా మంచి సబ్స్క్రైబర్ ఆయన కూడా, మనకి మన వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాడంట ఫ్రమ్ ద స్టార్ట్. సో వీ హ్యాడ్ అ టాక్. తర్వాత నేను ఒక టెస్ట్ వెళ్ళిన బండ్లో, ఎస్సీ ప్రాజెక్ట్ది స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఉంది, ఒక 1-1.5 లాక్ ది యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట బండ్లో. అండ్ ప్రైజింగ్ ఐ గాట్ ఇట్ ఫర్ అ వెరీ గుడ్ డీల్ చెప్పాలంటే. ఆయనకు కూడా ఎందుకో నాకే అమ్మాలి అనిపించింది, ఆయనకు అన్ని గణం ఆఫర్స్ ఉన్నా కానీ సమ్హౌ హీ హ్యాడ్ అ యునో ఫీలింగ్ దట్ ఐ వుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ద బైక్. ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ టుడే ఫైనలీ ఐ హ్యావ్ ద స్ట్రిపుల్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్స్ 675 యాజ్ అన్ ఎస్సీ ప్రాజెక్ట్. సో స్టోరీ ఎంత అయిపోయింది, ఇప్పుడు బండి గురించి చూపిస్తాం మీకు, హౌ ద బైక్ రన్స్. గ్లౌజ్ లేవు, ఏమనుకోకండి. దీని సంగతి బేసికలీ ఇట్స్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 675 ఇన్లైన్ 3. పవర్ ఫిగర్స్ నాకు ఇంకా తెలియదు, జెన్యున్గా చెప్తున్నా పవర్ ఫిగర్స్ ఏంది అదేం నేను చూసుకోలేదు ఇంకా. అండ్ ఫస్ట్ గేర్లో ఫుల్ థ్రాటిల్ వేసే వీలి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది పవర్ వీలి. స్పెసిఫిక్గా 765కి దీనికి నేను ఈ బండి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ఏం ఎలక్ట్రానిక్స్ లేవు, జస్ట్ ABS ప్యూర్ ఫన్. బండి కంప్లీట్లీ మన కంట్రోల్ ఉంటుంది, మనం థ్రాటిల్ ఎంత తిప్పితే అంత వెళ్తుంది బండి. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ వెరీ థ్రాటిల్ సెన్సిటివ్, మీరు కొంచెం యూనో తుమ్మొచ్చి థ్రాటిల్ తిప్పినా అని ఫ్రంట్ వీల్ తీస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ద థ్రాటిల్, చాలా అంటే చాలా థ్రాటిల్ సెన్సిటివ్ ఈ బండి. సో అదనమాట. సో జాగ్రత్తగా మెల్లగా నడిపించుకోవాలి. అండ్ బండిని నేను ట్రయంఫ్లో చెక్ చేయించిన, Oh.
అంటారు కదా సై ఆద్మీకే పాస్ గలత్ చీజ్ ఆగాయి అని చెప్పేసి. సో నా చేతిలో స్ట్రిప్లు అట్లా అనమాట. సో మీరందరూ మంచి బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే రైడింగ్ గేర్స్ అని అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడు నేను. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ రైడింగ్ గేర్స్. మన వాళ్ళు దానికి ఎవరికైనా గేర్ స్టోర్స్ ఉంటే డెఫినెట్లీ నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను వచ్చి ఒకసారి చెక్అవుట్ చేస్తా. అండ్ ఇంకా నాకు చాలా బాగా గుర్తుంది, ఇదే రోడ్లో నేను 4 ఇయర్స్ బ్యాక్ ఏడ్చుకుంటూ పోయిన నా బండి మీద, నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని చెప్పేసి. అండ్ టుడే ఐఎమ్ రైడింగ్ ద స్ట్రిపుల్, ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్, ఆఫ్టర్ డ్రీమ్ సో బిగ్ దట్ ఎంత అంటే నేను జట్టు కొనుక్కునే అంత గ్రో అవుతాను డ్రీమ్ చేయండి. సో యుల్ గెట్ దేర్. నేను మీకు ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బండి ఇప్పుడు నేను ఆపి చూపిస్తాను మీకు. దిస్ రోడ్ ఫీల్స్ వెరీ నాస్టాల్జిక్ టు మీ, ఎందుకంటే నేను ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నా కాళ్ళు 3 ఫ్రాక్చర్స్ అయినాయి అప్పుడు నా కాళ్ళు. అండ్ టుడే ఐఎమ్ ఫైనలీ హియర్. సో బండి అయితే ఒకసారి ఆపి చూపిస్తాను మీ అందరికీ. చాలా మాట్లాడేసిన ఈరోజు నేను, ఎందుకంటే మీకు చెప్పాను కదా బైక్ గురించి కాదు ఈ వీడియో, ఓవరాల్గా నేను ఏంది నా ఎక్స్పీరియన్స్ ఏంది అని చెప్పిన, ఎందుకంటే నా గురించి చాలామందికి తెలీదు. బండి దిగి నేను చూపిస్తాను బండి సిచ్యువేషన్ ఏందని చెప్పి. నంబర్ ప్లేట్ అయితే చూపాను కానీ తర్వాత రివీల్ చేస్తే ఎప్పుడన్నా. సో దిస్ ఇస్ అ ట్రయాంఫ్ 3666-675, మీరు చూడొచ్చు. అండ్ కస్టమ్ బిల్డ్ ఫర్ ఆశిక్ సాబు స్టిక్కర్ అయితే నేను ఈ బండి మీద పెట్టిన, బండి నుంచి తీసేసి ఎందుకంటే బండి అమ్మేస్తున్నా కదా. సో ఇట్ హాస్ ఎన్ ఎస్సీ ప్రాజెక్ట్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. అండ్ ఫ్రంట్ నుంచి చూడండి చూపిస్తా వీడియో, నేను కొంచెం బైక్ గురించి డీటెయిల్గా మళ్ళీ మళ్ళీ చెప్తాను అన్నమాట, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో సరిపోద్ది దానికి. సో ఇదంతా నా ఓవరాల్ ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడానికి సరిపోయింది. అండ్ యా, దిస్ ఇస్ అ స్ట్రీట్ 3666-675. ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ సీల్ వలిగిపోయి ఉంది, బండి తీసుకున్నప్పుడు ఐ మీన్ చాలా పక్కకు పెట్టేసి ఉండే సరే అని చెప్పేసి ఆయిల్ సీల్ ఒకటి రీప్లేస్ చేయాలి. ట్రయాంప్లో అడిగిన నేను 2 మంత్స్ ఆర్డర్ ఉంది పార్ట్స్ది, సో ఐ హ్యావ్ టు పుల్ సమ్ స్ట్రింగ్స్ అండ్ గెట్ అ పార్ట్. అది నేను షార్ట్ చేసేసిన ఆల్రెడీ, మోస్ట్ ప్రాబ్లీ ఈ వీక్ వచ్చేస్తుంది ఆ పార్ట్. సో అది కూడా రీప్లేస్ చేస్తా. అండ్ క్విక్ షిఫ్టర్ కూడా యాడ్ చేస్తా. 32,000 ఎంత ఉంటుంది ట్రయాంప్ యాక్సెసరీ, అఫీషియల్ యాక్సెసరీ, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే పెట్టి ఒకసారి అది మొత్తం ఇన్స్టాల్ చేసి అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ట్రయాంప్ డీలీస్ చేసింది అనమాట యాక్సెసరీస్ లిస్ట్ నుంచి. సో దానికి కూడా విల్ హ్యావ్ టు పుల్ సమ్ స్ట్రింగ్స్ అండ్ గెట్ ఇట్. బండి అయితే ఓన్లీ ఇప్పుడు 5,000 కిలోమీటర్స్ తిరిగినట్టుంది, నా చేతిలో వచ్చినాక ఒక 300-400 కిలోమీటర్స్ తిరిగినట్టుంది ఆల్రెడీ. సో 5,500 అట్లా తిరిగినట్టు ఉంటుంది బండి ఇప్పుడు. బట్ యా, దిస్ ఇస్ అ బైక్. మీకు ఏమనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. దీని కంప్లీట్ యూనో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే దీని వీడియోస్ అయితే ముందు వస్తాయి. ఇది జస్ట్ ఏంటంటే నేను బండి తీసుకున్నాను మీ అందరికి చెప్పడానికి. ఐ వాంటెడ్ టు షేర్ దిస్ మూమెంట్ విత్ యూ ఆల్ అండ్ నా స్ట్రగుల్స్, నేను ఎన్ని నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏం చేసినా మీ అందరు చెప్పినా. అండ్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఐ మీన్ నేనున్న సిచ్యువేషన్లో చాలామంది ఉండొచ్చు లైఫ్లో. సో వాళ్ళందరి కోసం దిస్ షుడ్ బి అ వెరీ బిగ్ మోటివేషన్. దిస్ ఇస్ నాట్ అ ఫ్లెక్స్. ఫ్లెక్స్ చేయాలంటే నేను చాలా చేయొచ్చు, బట్ నో, బీ కైండ్ టు ఎవ్రీ వన్. వన్ డే యూల్ ఆల్సో గెట్ అ బైక్ అండ్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ బ్రదర్స్ లైక్ మై కజిన్, మై పువ్వునన్నా, అంటే ఇలాంటి బ్రదర్స్ మీ అందరికి ఉండాలని నేను కూడా ఐ హోప్. సో దట్ యునో సమ్ వన్ ఇస్ పుషింగ్ ఫ్రమ్ బిహైండ్, అరే చేయిరా, యూ కెన్ డూ దిస్ అన్నట్టు. సో యా, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మై స్ట్రీట్ ట్రిపుల్. ఇదే ఏరియాలో నేను ఒక 3-4 ఇయర్స్ ముందు యూనో ఐ యూస్ టు క్రై లైక్ నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని చెప్పి. బట్ టుడే ఐఎమ్ హియర్ అండ్ డెఫినెట్లీ వన్ డే గుర్తుపెట్టుకోండి, వెన్ ఐ హ్యావ్ అ ఫెరారీ ఐల్ మేక్ అ వీడియో ఆన్ ఇట్. ఇప్పటికైతే ట్రయాంఫ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఫర్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ. ద ఆఫ్టర్ దాట్ ఐ విల్ గెట్ యూ ఆల్ ఫకెన్ R1. ఐ విల్ షో యూ అరౌండ్ R1 ఫీల్ అయిందని చెప్పేసి. తెలుగు మోటార్ బ్లాగింగ్ సీన్లో స్ట్రీట్ ట్రిపుల్ వీడియోస్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, బట్ యా, ఐ విల్ మేక్ సమ్ అమేజింగ్ కాంటెంట్, ఐ ప్రామిస్. సో ఈ బండి గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, డీటెయిల్, నాలెడ్జ్ అంతా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే. నేను చాలా యూనో కైండ్ ఆఫ్ ఎమోషనల్ అయిపోయినా అనుకోండి. బట్ యా, విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై.